ఫస్ట్ నా దేశముద్ర మూవీ రీరిలీజ్ ఉంటుంది. సో ఫ్యాన్స్ అందరూ ఎలా సెలబ్రేట్ చేస్తారు? నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఏ మెగా ఫ్యాన్ గా చెప్పాలి అని అంటే దేశముద్ర రిలీజ్ కోసమే నేనైతే వెయిట్ చేశాను. అండ్ అందరూ ఆ మూవీలో బ్రిడ్జ్ దగ్గర సీన్, ఇంటర్వెల్ సీన్ గురించి చాలా సూపర్గా ఉంది అది ఇది అని చెప్పారు. నేను చాలా పబ్లిక్ టాక్స్ చూశాను. బట్ నాకు ఎక్కువగా నచ్చింది ఏంటి అని అంటే మట్టేగా అనే ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్ అనేది నాకు సూపర్గా నచ్చేసింది. అండ్ హ్యాపీ థింగ్ ఏంటి అని అంటే బర్త్డేకి రిలీజ్ అవుతుంది కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకేమైనా క్వశ్చన్స్? నాకు అదే బ్రిడ్జ్ సీన్ ఎక్కువ నచ్చింది, ప్లస్ క్లైమాక్స్లో ఫైటింగ్ సీన్ కూడా చాలా సూపర్ అనిపించింది. అండ్ చంద్రమోహన్ గారు అండ్ అల్లు అర్జున్ అన్న గారు మాట్లాడుకునేది కూడా, అంటే ఎవరు చెప్పలే ఇంతకుముందు, వాళ్ళిద్దరు కన్వర్సేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఆలీ కామెడీ కూడా సూపర్. అంటే ఆలీ అన్నది కామెడీ మనం ప్రతి మూవీలో చూస్తాం, ఈ మూవీలో ఇంకా ఎక్కువ చూస్తాం. అంటే గుడి గుడి గుడుంబా శంకర్, అంటే మా పవన్ కళ్యాణ్ మూవీలో ఆ గుడుంబా శంకర్ అనేది వర్డ్ దీనికి యాడ్ చేసి చెప్పారు కదా, అది ఇంకా ఎక్కువ నచ్చేసింది. ఆ కోవేసర్లా గారి కామెడీ కూడా సూపర్ అనిపించింది. అంటే అల్లు అర్జున్ అన్నతోటి అంటే అల్లు అర్జున్ అన్నని చూసి కామ తురానా నా లజ్జ నా భయం అనేది సంథింగ్ ఏదో డైలాగ్ అంటారు కదా, అది రామప్రభ గారి డైలాగ్. అంటే ఇక ఎవరితో, ఇక ఇద్దరు లేడీ క్యారెక్టర్సే కదా, అంటే అట్లా ఫుల్గా మనకు గుర్తుండే కదా ఆ టైప్లో. నాకైతే ఓవరాల్గా ఒక 5 crores 5.5 crores వస్తుంది. అసలు ఆ సినిమాతోటే పూరి జగన్నాథ్ గారు ఒక స్టైలిష్ హీరోని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే నాగార్జున గారు హెయిర్ ఎక్కువ పెంచుకోవడం కానీ, అల్లు అర్జున్ అన్న హెయిర్ ఎక్కువ పెంచుకోవడం కానీ కానీ అది పూరి జగన్నాథ్ గారే తీసుకొచ్చారు. అప్పటి నుంచి కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ హెయిర్స్ పెట్టుకొని కూడా విగ్గులు, హెయిర్ లేకపోయినా కానీ విగ్గులు పెట్టుకొని తిరుగుతున్నారు ఆ టైప్లో చేసి. దేశముద్ర కాకుండా ఇంకా అల్లర్జున్ గారు మూవీస్లో రీరిలీజ్ చేయాలంటే ఏమో గంగోత్రి బ్రో, గంగోత్రి అంటే గంగోత్రిలో అంటే మనం అనుకుంటాం అంటే ఆ గెటప్లో ఉన్నాడు కదా, తర్వాత ఇంకా సూపర్ అయ్యాడు కదా అని అనుకుంటాం. కానీ ఫస్ట్ మూవీ ఎవరికైనా కానీ అదొక ఏంటిది గోల్డ్ డైమండ్ అంటారు కదా ఆ టైప్లో, అందులో చేసినట్టు సూపర్గా చేసిండు ఫస్ట్ మూవీలోనే. అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చిన స్టైల్ అంటే డ్యాన్సా ఏంటిది, గ్రేస్ అలా ఏంటి? అంటే అల్లు అర్జున్ గారిలో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటి అని అంటే డ్యాన్సు, యాక్టింగు ఇవన్నింటికి పక్కన పెట్టేస్తే ఫ్యాన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఉంది కదా, హీ విల్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఫ్యాన్. అంటే చాలామంది ఫ్యాన్స్ తోటి గీతార్స్ దగ్గర ఫొటోస్ దిగడం కానీ ఫోటోషూట్స్ పెట్టడం, నాకు తెలిసి యాక్చువల్గా అంటే ఫ్యాన్స్తో ఫోటోషూట్ దిగడం కూడా అల్లు అర్జున్ అన్ననే స్టార్ట్ చేసిండు. అంటే ఈ కాలంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది ఫస్ట్ నాకు ఎక్కువ నచ్చింది. అయితే మరి దేశముద్ర మూవీకి రచ్చన అంటారా? కన్ఫర్మ్ 200% ఆల్రెడీ ఇప్పటి నుంచి వెళ్ళి బ్యానర్స్ కూడా కడుతున్నారు, అక్కడ ఆల్రెడీ మొత్తం అన్ని స్టార్ట్ అయిపోయినాయి. వస్తే ఎలా ఉంటుంది మరి రచ్చ రచ్చే, ఇంకా అది మిగతా మూవీస్ అన్నిటి వ్యూస్తో ఫస్ట్ టీజరే 90 మిలియన్ 100 మిలియన్ వచ్చినట్టుంది, 200 మిలియన్ ఖచ్చితంగా వస్తుంది. ఎవ్రీ బర్త్డే ఇలానే ఉంటుంది, రీరిలీజ్ ఉంటుంది కదా అది కొంచెం డిఫరెంట్, ఖచ్చితంగా వెళ్తాను. అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు కదా, సో ఈసారి మన బర్త్డే కొంచెం వెరైటీ ఉంటుంది అంటారా? ప్యాన్ ఇండియా లెవెల్లో కూడా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అంతే, వెరైటీ అంటే అంతేనా.